కరూరార్ పట్టణం రోజురోజుకు నూతన అందాలను సంతరించుకుంటుంది ముఖ్యంగా పాలమూరు నడిగడ్డ అయినటువంటి గడియారం చౌరస్తా ప్రాంతం చాలా అద్భుతమైనటువంటి అందాలతో ఆవిష్కృతమవుతోంది ముఖ్యంగా మనం చూస్తున్నాం అనేక మంది మహాత్ముల మహనీయుల విగ్రహాలతో కొత్త శోభను ట్రాక్టర్ గడియారం చౌరస్తా సంతరించుకుంది ముఖ్యంగా ఒక 1950 నుంచి చూసుకుంటే గనక ఇప్పటివరకు అనేక రూపాలు దాల్చినటువంటి ఈ క్లాక్ టవర్ ఇప్పుడు మాత్రం చాలా అద్భుతమైనటువంటి అందంతో ఈ రోజు పాలమూరికే శోభాయమానంగమైనటువంటి పరిస్థితి ఇదొక్కటే కాదు మంత్రివర్యులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారి కృషితో మహబూబ్నగర్ పట్టణంలో ప్రతి ప్రాంతం కూడా నూతన శోభను సంతరించుకుంది ప్రతి మహబూబ్నగర్లోని ప్రతి ప్రాంతంలో పిల్లలు ఆడుకోవడానికి పార్కులు అయితేనేమి కూడళ్ళ సుందరీకరణ అయితేనేమి మహబూబ్నగర్ రూపురేఖలే ఒక్కసారిగా మారిపోయాయి ఈ ఏడళ్లలో అని చెప్పి చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా ఈ పట్టణానికి సంబంధించినటువంటి ప్రథమ పౌరులు కేసీ నరసింహ గారు ఉన్నారు వారితో పాటుగా కౌన్సిలర్లు ఉన్నారు వారిని అందరినీ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం మహబూబ్నగర్ పట్టణం రోజు రోజుకు నూతన అందాలతో అద్భుతంగా శోభాయమానంగా వెలుగునెలుతుంది ముఖ్యంగా ఈ క్లాక్ టవర్ ఇంత అద్భుతంగా అద్భుతత్వాన్ని సంతరించుకోవడానికి మంత్రివర్యులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారి కృషి ఎలా ఉందని భావించవచ్చు ఈరోజు క్లాక్ టవర్ను మీరు ఒకసారి పరిశీలించినట్లయితే నిన్ననే గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు అన్న శ్రీనివాస్ గౌడ్ గారి చేత ఆవిష్కరణ చేయడం జరిగింది విగ్రహావిష్కరణ చేయడం మహాత్ములు ఈ రోడ్డు వెడల్పులో భాగంగా ఈ విగ్రహాలు తొలగించడం అనేది అందులో భాగంగా ఈరోజు క్లాక్ టవర్ని గడియారాలు ఒక గడియారం 1962 సంవత్సరంలో ఒక చిన్న గడియారం క్లాక్ టవర్ అనే ప్రాంతం ఉండేది ఇది ప్రజలకు వ్యాపారాలకు అందరూ వచ్చే ఏదైతే నడిబొడ్డున్న మహబూబ్నగర్ నడిబొడ్డున్నట్టు ఈ క్లాక్ టవర్ని ఈ మన మినిస్టర్ గారు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ విధంగా ఉండవద్దు ఒక మనం మంచిగా ఒక జంక్షన్ ఏర్పాటు చేయాలనే ఒక ఉద్దేశంతోనే నిన్ననే మన మంత్రి గారి చేతుల మీద మహాత్మా గాంధీ విగ్రహం కానీ స్టాచ్యూ కానివ్వండి అదేవిధంగా ఇందిరాగాంధీ గారు కానివ్వండి సావిత్రిబాయి పూలే విగ్రహం కానివ్వండి బాలగంగాధర్ తిలక్ గారు కానివ్వండి అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్న ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహం కానివ్వండి ఆ విధంగా తెలంగాణ ఉద్యమంలో అమరులైన అమరవీరుల స్థూపం కానివ్వండి ఈ విధంగా అందరినీ గుర్తించే విధంగా ఒక మంచి సెంట్రల్ ప్లేస్ క్లాక్ టవర్ ఎంచుకొని గడియారాలతో పాటు వాళ్ళు ఆవిష్కరణ చేయడం చాలా సంతోషం వారికి నేను మంత్రి గారికి హృదయపూర్వకంగా అభినందనలు కూర్చారు ప్రత్యేకంగా ఒకప్పుడు పాలమూరు పట్టణానికి కేవలం సందర్శనీయ స్థలం అంటే పిల్లల మరి మాత్రమే కానీ ఇప్పుడు ప్రతి ఏరియాలో ప్రతి ప్రాంతంలో కూడా ప్రతి కాలనీలో కూడా పార్కులు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ పార్కులు ఏర్పాటు చేసే విధంగా ఆ దిశ వైపు ఎలాంటి కృషి జరిగింది మన మంత్రి గారు వచ్చినాక తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఆదేశాల మేరకు శ్రీనివాస్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మహబూబ్నగర్ జూనియర్ కాలేజ్ ఉండి చూసుకోండి అదేవిధంగా రూరల్ కాలేజ్ 20 పార్కులను అభివృద్ధి చేయడం జరిగింది ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం జరిగింది ఈరోజు ఎక్కడ చూసినా పార్కులు కానివ్వండి ఈరోజు మినీ ట్యాంక్ బండ్ విషయానికి వస్తే ఆ రోజు ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ పోనీకే కూడా దహారీ లేకుండే అటువంటి సందర్భంలో ఆయనకు వచ్చిన ఒక ఆలోచనతోనే హైదరాబాద్లో ఏ విధంగా ట్యాంక్ బండ్ ఉందో ఆ విధంగా ట్యాంక్ బండ్ను కూడా ఈరోజు చేయడం జరిగింది అదేవిధంగా నిన్న మొన్న రీసెంట్లీ 24.52 కోట్ల రూపాయలు మంజూరు చేసి హైదరాబాద్లో ఏ విధంగా నక్లెస్ రోడ్ ఉందో ఆ నక్లెస్ రోడ్డు మాదిరి ఈరోజు కూడా పనులు స్టార్ట్ అయినాయి ఇమీడియట్లీ ఈ నెల లోపల ఆ ట్యాంక్ బండుకు పక్కన ఒక నక్లెస్ రోడ్డు ఏర్పాటు చేసి మధ్యలో బ్రిడ్జ్ అది ఏర్పాటు చేసి తొందరనే ఐర్లాండ్ ఏర్పాటు చేసి అక్కడ వాకింగ్ చేసిన వాళ్ళకు వాకింగ్ అన్ని సదుపాయాలు కల్పించాలని ఒక ఉద్దేశంతో ఈరోజు పక్కనే మినీ శిల్పారామం కూడా జరుగుతుంది వర్షాకాలం వస్తుంది ఈ ఏదైతే గుర్రపు డెక్క సిల్ట్ ఏదైతుందో ఇమీడియట్లీ వర్షాలు కాకముందు ఈరోజు నిన్ననే సాయంత్రం 6 గంటలకు పెద్ద చెరువు ప్రాంతానికి వెళ్ళడం జరిగింది అక్కడ అధికారులకు ఆదేశం ఏం చేస్తారో మీరు ఈ 25 రోజుల వ్యవధిలోనే ఇదంతా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటు తెచ్చే విధంగా చేయాలని ఒక ఆదేశాలు కూడా జారీ చేశారు మాకు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా మేము కూడా అధికారులతో మమేకమై ఖచ్చితంగా పని చరిత్రలో ఎక్కడ లేని విధంగా పెద్ద చెరువు లోపల ఉన్నటువంటి మురికి నీటిని మొత్తం ఖాళీ చేసి ఒక మంచినీటి తటాకంగా మార్చేటటువంటి ప్రయత్నం నిజంగా శ్రీనివాస్ గౌడ్ గారి కృషి చరిత్రలో నిలిచిపోతుంది అసలు ఆ మంచినీటి తటాకంగా మార్చే ప్రయత్నం కానీ ఆలోచన కానీ ఎలా వచ్చింది ఆయన ఒకటే చిన్నగా ఉన్నప్పుడు అక్కడ నుంచే
స్కూల్ కు వచ్చేవారు చూసి నిరంతరం చూసి ఇక్కడ ఒక చెరువు ఉండేది అనే పొయ్యి ఆ చెరువుని ఏ విధంగా చేయాలని ఒక ఆలోచన వచ్చి ఆ విధంగా ఏదైతే హైదరాబాద్ ఉందో హైదరాబాద్ తరా చేయాలని ఒక ఆలోచన వచ్చింది ఆలోచన భాగంగానే ఈరోజు 60-70 సంవత్సరాలు పరిపాలించిన మహబూబ్నగర్ నడిబొడ్డున ఉన్నటువంటి దాన్ని గుర్తించలే వాళ్ళు కేవలం మతాలు కులాల మీద ఓటు తన్నుకున్నారు కానీ ఎప్పుడు ప్రజలకు చేసింది లేదు ఈరోజు మా మినిస్టర్ గారు ఎవరు అడిగినా అడగకుండా ఈరోజు భగవంతుడు మనకు ఒక అవకాశం ఇచ్చిండు ఈ పాలమూరు జిల్లా వలసల జిల్లా పేదల జిల్లా అనే కాకుండా ఇది రూపుమాపడాలని ఒక కృతనిశ్చయంతో ఒక విజన్ ఉన్న నాయకుడు మన మహబూబ్నగర్ పట్టణానికి దొరకడం మా అందరి పట్టణ ప్రజల అదృష్టంగా మున్సిపల్ ప్రాంగణంలోనే కౌన్సిల్ ప్రాంగణంలోనే కళాభారతి ఆడిటోరియం కూడా నిర్మాణం జరుగుతుంది ఆ నిర్మాణ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది సార్ దాదాపు రేపు ఎల్లుండో కాంట్రాక్టర్ కూడా వస్తున్నా కొద్ది అమౌంట్ ఇబ్బంది వల్ల రాలి అమౌంట్ కూడా శాంక్షన్ అయింది 24,52,00,000 ఏవైతే కళాభారతి ఉండని ఇంటర్గేట్ మార్కెట్ కానివ్వండి ఇవన్నీ త్వరలోనే స్టార్ట్ అయ్యి ఈ 5-6 మాసాల్లోనే ఇనాగ్రేషన్కు పెట్టుకోవాలని నిన్నే మా మినిస్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా అవి కూడా ఇమీడియట్లీ తయారు చేసి ప్రజలకు అనుకూలమైన విధంగా పట్టణముల ఏ వనరులు ఉన్నా అవన్నీ వనరులు ఉపయోగంకొని రావాలని మా మినిస్టర్ గారు కృతజ్ఞత ఉన్నారు ఖచ్చితంగా అవి మా వైస్ చైర్మన్ కానీ మా కౌన్సిలర్ కానీ అందరి సహకారంతో పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి మేము కృతజ్ఞత దేశంలోనే అతిపెద్ద అత్యంత విస్తీర్ణమైనటువంటి రీతిలో కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ అనేటటువంటిది ప్రారంభించడం జరిగింది అర్బన్ ఎకో పార్క్లో ఇంకా ఎట్లాంటి అభివృద్ధి పనులు జరుగుతున్నాయని భావించవచ్చు ఖచ్చితంగా కేసీఆర్ ఎకో పార్క్లో మీరు చూస్తే 2014 స్టార్ట్ చేసినారు అంచెలంచెలుగా నిధులు తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని ఎప్పుడే కానీ మన మహబూబ్నగర్కి ఎవరైనా అతిథులు వచ్చిందంటే ఎక్కడ పోవాలన్నా లేదు కేవలం సినిమాలకు పోయేది అక్కడ కరెంటు లేక నానా ఇబ్బంది పడి ఈరోజు మన మినిస్టర్ గారు వచ్చినాక మన్యంకొండ నుంచి చూసుకోండి అక్కడి నుంచి పడితే ఇక్కడ మన అబ్దుల్ ఖాదర్ దర్గా కానివ్వండి పిల్లల మరి కానివ్వండి కేసీఆర్ ఏకో పార్కు కానివ్వండి మినీ శిల్పరామం కానీ రేపు అయ్యే ట్యాంకు బండి కానీ ఇవన్నీ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ఎక్కడ మనం కేవలం పోవాలంటే ఎండాకాలం వస్తుందంటే హైదరాబాదు జూలాజికల్ పార్క్కి పోయే వారం ఈరోజు కేసీఆర్ ఏకో పార్క్ ఎన్నో సౌకర్యాలు ఇంకా కొన్ని నిధులు తీసుకొచ్చి మినీ జూ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇంకా కొన్ని డబ్బులు తీసుకొచ్చి ఇంకా అభివృద్ధి చేసే ఆలోచనలో ఉన్నారు ఖచ్చితంగా మహబూబ్నగర్ ప్రజలు ఒక ఎండాకాలం వచ్చిందంటే ఒక చేద తీసుకునాలా అనే ప్లేస్ ఎక్కడ ఉందంటే అది కేవలం కేసీఆర్ ఏకో పార్క్ అనే విధంగా తయారు చేస్తున్నారు ఈరోజు హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడ వలసలు వచ్చే విధంగా అక్కడ వచ్చి టూరిజం ఏ విధంగా ఉంది ఆ పార్క్ ఏ విధంగా ఉంది ఒక 2-3 రోజులు ఉండేటట్లు ఆ విధంగా ఒక ప్లాన్ తయారు చేసుకొని మా మినిస్టర్ గారు ఎంతో అభివృద్ధి చేస్తున్నారు ఇంకా ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నారు స్వతహాగా ఇక్కడ ఆయన స్పోర్ట్స్ మినిస్టర్ స్టేడియాల అభివృద్ధి ఎలా జరుగుతుంది ఈరోజు మీరు క్రీడా మంత్రిగా ఉన్నందుకు ఈరోజు మినీ స్టేడియంలో 8-9 కోట్ల రూపాయలతో ఎంతో అభివృద్ధి చేస్తున్నారు ఇంకా చాలా ఉన్నాయి ఆయన విజన్ చాలా ఉన్నది క్రీడలకు సంబంధించిన మంత్రి కావడం మన అదృష్టం ఖచ్చితంగా క్రీడాకారులకు ఏమి వసతి లేకున్నా అన్ని వసతి కల్పించే ఏకైక లక్ష్యంతో మన క్రీడా మంత్రిగా ఉన్నాడు సాంస్కృతిక మంత్రి కూడా అన్ని శాఖలు 4-5 శాఖల మంత్రి అన్ని శాఖలు అన్ని కొడకరించి అన్ని అధికారులతో మనం ఏం చేస్తే ఈ రాష్ట్రంకు ఈ జిల్లాకు అనే ఒక సంకల్పంతో ఉన్నాడు ఖచ్చితంగా ఆయన సంకల్పం నెరవేర్తే మంత్రి గారితో ముఖ్యమంత్రి కేసీఆర్తో సాన్నిహిత్యంగా మెలిగి కేటీఆర్ ఐటీ శాఖ మంత్రి గారితో వాళ్ళతో సాహిత్యం ఉండి డబ్బులు తీసుకొస్తున్నాడు ఖచ్చితంగా మా మహబూబ్నగర్ పట్టణం హైదరాబాద్లో ఏ విధంగా ఈరోజు మీరు చూస్తే పాత కలెక్టర్ అక్కడ షిఫ్ట్ కాగానే కొత్త కలెక్టర్ ప్రాంతంలో 300 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే హైదరాబాద్లో ఏవైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అక్కడ సేవలు ఉన్నాయో ఇక్కడ గుండె జబ్బు కానీ క్యాన్సర్ కానీ ఏ వ్యాధులు వచ్చినా అక్కడ పోకుండా ఇక్కడే చికిత్స చేసుకునే విధంగా మన మంత్రి గారు చేస్తున్నారు ఈ పక్కనున్న రాష్ట్రాలు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం కూడా ఉంటాయని నేను తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ గణేష్ గారు చిన్నప్పటి నుంచి ఈ ఏరియాలో మీరు నడయాడారు మీ బాల్యమంతా ఇక్కడ గడిచింది అప్పటికిప్పటికీ ఏం తేడా అనిపిస్తుంది అప్పటికిప్పటికీ చాలా సార్ ఇంత తేడా అంటే భూమికి ఆకాశంలో తేడా మా మంత్రి శీలన వచ్చిన తర్వాత ఇక్కడ క్లాక్లో చూసుకోండి ఇంత అప్పుడు ఇంత ఉండే ఇప్పుడు ఈ విశాలం ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు చిన్న చిన్న ఇరుకులో ఉండే మా శీలన వచ్చిన తర్వాత 2000 మన తెలంగాణ రాష్ట్రం తర్వాత మా శీలన 1 లక్షం మన మహబూబ్నగర్ పట్టణాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేయాలని ఒక కృషితో ఈరోజు 7 సంవత్సరాల్లో చూసుకోండి ఎంత అభివృద్ధి చెందంటే ఈరోజు ఉదాహరణకి క్లాక్ టవర్ చూసుకోండి ఎన్నో జంక్షన్లు చూసుకోండి మన సద్దలగుండి చేసుకోండి డివో చూసుకోండి ఇలా అన్న ఒకటే ఒకటి మహబూబ్నగర్ పట్టణాన్ని హైదరాబాద్ దీటుగా సమాంతరంగా అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతో ఈరోజు మా మంత్రి శీలనగర్ పనిచేస్తుంది అంటే ముఖ్యంగా
మంత్రివర్యులు రాత్రింబవళ్ళు పంజేయటం అనేటటువంటిది ఒక ఎత్తు అంటే ఒక ప్రణాళిక ప్రకారంగా పట్టణాన్ని అభివృద్ధి పరుస్తున్నటువంటి విషయంలో మీరు అంటే ఎలాంటి ప్రజాస్పందన ఎలా ఉంది ఈ రోజు చెప్పాలంటే మా మంత్రి శిరణ్ణ గారు మా నియోజకవర్గాన్ని ఉండడం మామనార్ పట్టణందరి అదృష్టం ఎందుకంటే మొన్న చిన్న మన హైదరాబాద్లో వర్షం పడ్డది ఇక్కడ మామనార్ మా ట్యాంక్ బండి పనులు నడుస్తున్నాయి అంటే అన్న నిద్ర లేచి కూడా ఆలోచన చేసినట అరే వర్షం పడితే మామనార్ మళ్ళీ మేము నీళ్లు వదిలేము ఈ నీళ్ళు ఉండితే ఇలా అని ఆ రోజు మళ్ళీ ఉదయం అందరూ అధికారులకు ఫోన్ చేస్తే సార్ మనం మామనార్ అయితే వర్షం పడాలంటే అన్న అప్పుడు హ్యాపీగా ఉన్నాడు ఎందుకంటే ఇన్ని కోట్లతోనే అన్న చేసిన పని ఇక్కడ చిన్న వర్షం పడితే ఆ మళ్ళీ నీళ్ళు వచ్చి ఆగిపోతే అని ఒక అన్న అంటే ఇంత ఉంటే చూడు అన్న మన మామనార్ పట్టణాన్ని అయినా ఒకటే ఒకటి హైదరాబాద్ హైదరాబాద్లో ఏమున్నాయో హైదరాబాద్ శిల్పారావన్ మన మళ్ళీ శిల్పారావన్ ఉండాలి హైదరాబాద్ మన ట్యాంక్ బండ్లు మన ఉచ్చం తాగ ట్యాంక్ బండ్లు ఇలాంటి అది ఏదైనా సరే మామనార్ తెలంగాణలో మన మామనాన్ని ఒక ఉత్తర స్థానం తీసుకోవడానికి కృషి చేస్తున్నాం అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు డెవలప్మెంట్ కే బారే మే దేఖియే హమారే ఆలీ జనాబ్ హర్దిల్ అజీజ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ తెలంగాణ డాక్టర్ వి శ్యాంస్ గౌడ్ సాహబ్ కే తరఫ్ సే మై కహనా చా రహా హూం కే డెవలప్మెంట్ కా మహబూబ్ నగర్ డెవలప్మెంట్ కా నామ్ హీ హై మినిస్టర్ వి శ్యాంస్ గౌడ్ సాహబ్ దేఖ్ సక్తే ఆప్ కహాన్ కహాన్ డెవలప్మెంట్ హువా హై హర్ ఖదమ్ పే డెవలప్మెంట్ హై అల్హమ్దులిల్లాహ్ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ దూసరే కాన్స్టిట్యూన్సీ మే చార్ చార్ హై హమారే పాస్ షే హై और 120 करोड़ से वीरन्नापेट में भी माइनॉरिटी रेजिडेंशियल कॉलेज आ रहा है उसकी भी तामीर बकाया चालू हो चुकी है अल्हम्दुलिल्लाह वो भी कंटिन्यू चालू हो रहा है काम चल रहा है उसका और जैसे कि अरबा निको पार्क है पहले क्या था हमारे ज़माने में बचपन में सिर्फ पिल्लामारी जाते थे पिल्लामारी जाके वो झाड़ा देख लेते थे उसके बाद वो आइसक्रीम 5 रुपये का 4-8 आने का आइसक्रीम खाते थे आ जाते थे ऐसा कोई जैसे कि ऐसा कोई पार्क जैसा प्लेस घूमने जैसा नहीं था अब अल्हम्दुलिल्लाह केसीआर इको अर्बन पार्क जो है अपने को पूरा तेलंगाना स्टेट में तकरीबन देश में भी बहुत बड़ा इको अर्बन पार्क है उसमें और मिनी जो है अपने को जू पार्क भी लाने वाले हैं मिनिस्टर साहब हम तहे दिल से शुक्रिया अदा करते हैं मिनिस्टर साहब का और देखिए कि अब ये रैली भी निकलने वाली है कुछ बीजेपी की रैली भी होने वाली है कोई बंडी संजय वगैरह कोई आने वाले हैं वो लोग को नसीहत होनी चाहिए वो लोग देखना चाहिए कदम कदम पर कितना डेवलपमेंट हुआ है वो डेवलपमेंट नहीं देख सककर तेलंगाना का हमारे सीएम केसीआर साहब का और हमारे जो है एमएलएस का और हमारे मिनिस्टर साहब का डेवलपमेंट्स देखकर भी ना देखा अनदेखा अनजाना कर वो बदनाम करने की कोशिश कर रहे हैं साजिश कर रहे हैं लिहाजा पादयात्रा निकले बहुत अच्छा है हमारे तेलंगाना स्टेट में माँ स्टेट एमएम अभिवृद्धि जरिए नहीं माँ कॉन्स्टिट्यूंसी एमएम अभिवृद्धि जरिए नहीं अभी मतलब चूसी पाले वालों वाल अभिवृद्धि चूड़ा वस्तु మొత్తానికి ఇక్కడ దాదాపు మనం చూస్తున్నాము అంటే అందరు కౌన్సిలర్లందరూ అలాగే చైర్మన్ గారు మనకు ప్రస్ఫుటం చేస్తున్నటువంటిది ఈ 70 ఏళ్లలో ఎవరు కూడా చేయనటువంటి అభివృద్ధిని శ్రీనివాస్ గౌడ్ గారు చేసి చూపించారు ప్రత్యక్షంగా మేమందరం కూడా సాక్షులం ఒక 70 ఏళ్లకు అంటే 70 ఏళ్ల నుంచి జరిగినటువంటి అభివృద్ధి ఈ 7 ఏళ్లలో చాలా అద్భుతంగా జరిగింది ఈ అభివృద్ధిలో భాగస్వాములు కావడం మాకందరికీ కూడా మా అదృష్టం అని చెప్పేసి వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ హుసేన్ తో వెంకటేష్ టీఎస్ న్యూస్ గడియారం చౌరస్తా।